శృంగవరపు కోట మండలం సంతగౌరవమపేట గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పూడి గుడిసెలు దగ్ధమై నష్టపోయిన నిరుపేద బాధితులకు చేయూతగా సత్యసాయి భవన నిర్మాణాల అధినేత వబ్బిన సత్యబాబు తన వంతు సాయంగా నిత్యావసర సరుకులు వంట సామాగ్రి అందించారు. ఈ సహాయ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు దొగ్గ రమణ చంటి మరియు జనసైనికు కొత్త వలస జనసేన ఎంపీడీసీ అభ్యర్థి నకరాజు సతీష్ విశాఖ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లు వలస శ్రీను రాజు మారే రొంగలి ఏర్నిబాబు పాల్గొని బాధితులకు తన వంతు సహాయం చేశారు. సంతగారంపేట ఎరకల వీధి ఇక్కడ 10 నివాసం ఉంటున్నారు. 10 ఇళ్ళు, ఆ 10 ఇళ్ళల్లో 3 ఇళ్ళు మొన్న ప్రమాదవశాత్తు కాలిపోయేవి. కాలిపోయి కాబట్టి మేము మా పవన్ కళ్యాణ్ సూత్రతో మేము జన సైనికులందరం కలిపి ఇక్కడికి వాళ్ళకి 3 రైస్ బ్యాగులు అండ్ కిరాణా బట్టలు ఇవ్వడానికి వచ్చాము. వాళ్ళు పరామర్శించాము. వాళ్ళకి రేపు పక్కా పట్టాలు ఇచ్చి నెక్స్ట్ కాలనీ రోడ్డు లైట్లు వీధిలు కూడా లేవు. వీళ్ళకి పాపం అంధకారంలో ఉంటున్నారు. వీళ్ళు గవర్నమెంట్ గుర్తించి వీళ్ళకి సరి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడైతే ఇవ్వలేదో మీరు ఇచ్చారు కాబట్టి మీరు జనసన్నారు కదా, అదే మాకు తెలిసింది. పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిందే మాకు అన్న అన్న పెట్టినట్టు ఉందన్న బట్ట ఇచ్చారు, తినడానికి బియ్యం ఇచ్చారు జనసేన పార్టీ. ఎంతకన్నా మాకు తెలియదండి. సత్యబాబు గారు సత్యబాబు గారు నాకు అచ్చేసాను.